రిస్క్ టేకర్స్ వాక్సినేషన్ లో భాగంగా ప్రతి సెంటర్ లో 1000 మందికి టీకా వేస్తున్నామన్నారు హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకట్ డిహెచ్ఎంసి పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లను కలుపుకొని మాస్క్ వాక్సినేషన్ చేస్తున్నామన్నారు వారానికి సరిపడా డోసులను ముందుగానే 32 సెంటర్స్ కు సప్లై చేశామన్నారు టోకెన్ ఇచ్చిన రోజు వాక్సిన్ తీసుకోవడానికి రాకపోతే తర్వాత రోజు రావొచ్చంటున్న డిఎంహెచ్ఓ వెంకట్ తో లక్ష్మి ఫేస్ టు ఫేస్ मास वैक्सीनेशन कोनसागुतुंदी अयिते हैदराबाद की संबंधी वैक्सीनेशन एला रन अवुतुंदी एंत मंदिकी टारगेट का पेट्टुकोनी वैक्सीनेशन इस्तुन्नारु अनेदी हैदराबाद डीएमएचओ वेंकट गारितो मात्लाडदाम सर ई रोजु मोत्तं एंत मंदिकी वैक्सीनेशन इस्तुन्नारु एन्नि सेंटर्स पेट्टारु जीएचएमसी तरफुन मा 15 सर्कल्स लो 15 सर्कल्स लो 15 कम्यूनिटी हाल्स लो स्कूल्स लो एर्पाटु चेयडं जरिगिंदी सो ई रोजु टारगेट जीएचएमसी कोच्चि 15000 ई रोजु वच्चि सो प्रति सेंटर लो 1000 चप्पन चेस्तुन्नामु अला 10 रोजुलु ई प्लान चेयडं जरिगिंदी दादापुगा 150000 अबव इंका वच्चिना कूडा चेयडानिकि ओक प्लान चेयडं जरिगिंदी अलागे सिविल सप्लाइज ओक 20 सेंटर्स उन्नायि अलागे प्रिंट अंड इलेक्ट्रानिक मीडिया वाल्लकु कूडा सेंटर्स पेट्टडं जरिगिंदी सो ई विधंगा ओक 3 रोजुल लोपल सिविल सप्लाइज अंड इलेक्ट्रानिक मीडिया प्रिंट मीडिया अन्नी चूसुकुंटे गनुक दादापु 10000 मंदिनि कवर चेयडानिकि मेमु प्लान चेशां डिस्ट्रिक्ट तरफुन अंड स्टेट तरफुन कूडा प्रिंट अंड इलेक्ट्रानिक मीडिया कूडा कवर चेयडानिकि प्लान चेशां हैदराबाद अंड स्ट्रीट वेंडर्स इवि इपड़ो का दादापुगा 1,50,000 अबोवे प्लान चेयडम जरिगिंदी अलागे वैक्सीनेशन मैं रिसीव चेसुकोवडम जरिगिंदी आलरेडी अदे काकुंडा क्याब ड्राइवर्स वीटिकि कूडा प्लानिंग अनेदि उंदि ई क्याब ड्राइवर्स प्लानिंग कूडा दादापु रेप स्टार्ट काबोतुंदि अदे मादरिगा इदि हैदराबाद एरियाने काकुंडा कंटोनमेंट एरियाला कूडा मार्केट प्लेस अवन्नी कूडा प्लान चेयडम जरिगिंदि मीकु जीएचएमसी की मध्य एलांटि समन्वयतो मुंदुकु पोतुन्नारु सो वाल नंबर ये विधा उम्मीद आधा में टीम्स एनी कावा मेम प्लास्ट सो मीम्स प्लास अने जीहेचमसी का पोलीस डिपार्टमेंट अंड ट्रांसपोर्ट डिपार्टमेंट तो अलगे सिविल सप्लाई ई डिपार्टमेंट तो अटोक 3 डिपार्टमेंट समन्वय तो हेल्थ डिपार्टमेंट चेसुकोनी दानिकि तग्ग अरेंजमेंट्स मा साइड नुंचि मेमु चेस्तुन्नाम ఈ 10 రోజులకి మొత్తం ఎన్ని డోసులు సిద్ధంగా పెట్టుకున్నారు ఆ ఏ రోజు కవరేజ్ సెంటర్ కి డోసులు పంపిస్తారు ఏంటి ప్లాన్ అసలు వాక్సిన్ కి సంబంధించి ఇప్పటివరకు మేము 1 వీక్ డోసెస్ అడ్వాన్స్ గా ఇచ్చేశాం ప్రతి సెంటర్ లో 1 వీక్ డోసెస్ అనేది అడ్వాన్స్ గా ఇచ్చేశాము ఇంకా కొంత మేము మెయిన్ స్టోర్ లో పెట్టుకున్నాము వాళ్ళకి ఒకల ఏ సెంటర్ కన్నా తక్కువ పడుతుంటే వాళ్ళకు పంపించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎర్రమంజిల్ దగ్గర ఒక 1000 మెంబర్స్ మొబిలైజేషన్ ఉందని చెప్పి నిన్నటి ప్లాన్ జరిగింది సో అక్కడ ఒక 3 టీంల తోటి మేము పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది సో బేసింగ్ ఆన్ ద నంబర్ మేము టీమ్స్ ప్లాన్ చేసుకున్నాం సో ఎక్కడైతే రద్దీ ఉంటుందో కూడా కనుక్కోవడం జరుగుతుంది ఉదయం 8 గంటలకే మేము ఆల్రెడీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఎక్కడెక్కడ సెంటర్స్ స్టార్ట్ అయిపోయినా ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఆ విధంగా ఒక డిఎంహెచ్ ఆఫీస్ లో ఒక సెల్ పెట్టుకొని మానిటరింగ్ అనేది జరుగుతా ఉంది 18 వాళ్ళకి ఇస్తున్నారు కదా సో రాష్ట్రంలో తొలిసారిగా ఇది జరుగుతుంది అయితే మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు అంబులెన్స్ కావచ్చు ఎలాంటి ఏర్పాట్లు చేశారు దాదాపుగా మన దగ్గర ఈ రోజు ఉన్నటువంటి సెంటర్స్ చూసుకుంటే 15 ప్లస్ 20 35 సెంటర్స్ ఉన్నాయి ఆల్రెడీ మనకు 108 అంబులెన్సెస్ చూసుకుంటే గనుక 36 అంబులెన్సెస్ ఉన్నాయి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటన్నిటిని స్టేషన్ చేయడం జరిగింది సో అలాగే ఏఎఫ్ఐ కమిటీ అనేది ఏఎఫ్ఐ మేనేజ్‌మెంట్ కోసం కూడా ఇప్పుడు మేము ప్రతి సెంటర్ లోపల మీరు చూసుకుంటే ప్రతి దగ్గర ఏఎఫ్ఐ ఎక్విప్మెంట్ మెడిసిన్ అంతా ఉంది సో ఇమిడియట్ గా ఏమైనా ఇబ్బంది తలేస్తే డాక్టర్లను కూడా అక్కడ అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది సో డాక్టర్లు ఉన్నారు సిస్టర్స్ ఉన్నారు ఇమిడియట్ గా ఇబ్బంది తలేస్తే కంటన్ మెయిన్ సెంటర్స్ లోపల హాస్పిటల్స్ లో అక్కడ నోడల్ పర్సన్ పెట్టడం జరిగింది సో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇమిడియట్ గా అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్లి వాళ్ళ టీం రెడీగా ఉంటుంది సో అలాంటి ఏర్పాట్లు రిజిస్ట్రేషన్ పరంగా గాని మీరు ఇక్కడ చూసుకుంటే గనుక రిజిస్ట్రేషన్ 18-44 మెంబర్స్ ఎక్కువ మంది ఉంటారనే ఉద్దేశంతోటి 7 కౌంటర్లు పెట్టడం జరిగింది 45 ప్లస్ వాళ్ళకు 3 కౌంటర్లు పెట్టడం జరిగింది దాని ప్రకారమే నంబర్ అనేది వస్తా ఉంది అయితే 10 రోజుల్లో 10 లక్షల మందికి ప్లాన్ చేసినప్పటికీ కూడా కొన్ని సెంటర్స్ కి జనం తక్కువగా రావడం జరుగుతుంది మరి ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అసలు ఒకవేళ రీచ్ కాకపోతే మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశం ఉందా అది ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరుగుతుందమ్మా మేమైతే ఇప్పుడు ప్రతి ఒక దాదాపు 7 సెంటర్లను చూసి వచ్చాను ప్రతి దగ్గర కూడా పబ్లిక్ వస్తా ఉన్నారు వాక్సినేషన్ చేసుకుంటా ఉన్నారు సో ఏ లోటు పట్టున దాన్ని కవర్ చేసుకొని ముందుకు పోతా ఉంటాం డెఫినెట్లీ వి విల్ రీచ్ ద టార్గెట్ ఓకే థాంక్యూ సర్ అది మొత్తంగా చూస్తే వాక్సినేషన్ కి సంబంధించి ప్రతి సెంటర్ లో 1000 మంది వరకు వేస్తున్నా అలాగే అన్ని ఏర్పాట్లు చేసా కొన్ని సెంటర్స్ లో ఒకవేళ ఇబ్బంది పడి ఎవరైనా అనుకోకుండా రాకపోతే తర్వాత రోజు కూడా రావచ్చు అలాగే 10 రోజుల్లో ఖచ్చితంగా లక్షలాది మందికి వాక్సిన్ వేస్తామని డిఎంహెచ్ఓ వెంకట్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్ లక్ష్మీ విష్ న్యూస్ హైదరాబాద్